ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలోని పోద్గల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 7,000 క్వింటాల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు స్థానిక సర్పంచ్ పద్మా దుర్గా ప్రసాద్ తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు తరలించినట్లు పోద్గల్ సహకార సొసైటీ చైర్మన్ బాబురావు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ 100% పూర్తి కావడం పట్ల హమాలీలకు ట్రాక్టర్ యజమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తుర్కపల్లి గ్రామ పంచాయతీ గ్రామంలో బట్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దాని యొక్క అధ్యక్షులు గౌరవనీయులు బాపురావు గారు, మరి అదేవిధంగా పాలకవర్గం, మరి అందరి యొక్క ఆధ్వర్యం లోపల ఇక్కడ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. దాదాపుగా 20 రోజుల నుంచి కూడా ఇక్కడ వడ్లు తీసుకోవడం జరుగుతుంది. దీనికి గ్రామ పంచాయతీ పణ్యాన్ని సేకరణ చేసుకోవడం జరిగింది. ఇది పోద్గల్ సొసైటీ. మరి అదేవిధంగా ప్రతి రైతు కూడా ఆధార్ కార్డ్ మరియు దానికి మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ చేసినట్టయితే ఓపీటీ వస్తుంది. దాని ద్వారా మీ యొక్క డబ్బులు ఆ రైతులకు ఖాతాలపై ఏర్పాటు జరుగుతుంది. ఇటువంటి చక్కని ఈ కొనుగోలు కేంద్రాన్ని చేసినటువంటి యొక్క మన యొక్క తెలంగాణ రథసారథి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర గారు, మరియు అదేవిధంగా మన యొక్క సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వారు కూడా ఈ నియోజకవర్గానికి ఒక డైనమిక్ లీడర్